సముద్ర గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అప్రూప్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకి స్వాతంత్రం వచ్చింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం స్వాతంత్ర దినం అంటే, పిల్లలకి ఆ రోజు స్కూల్లో చాక్లెట్లు ఇస్తారు, అందుకని పిల్లలు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ సెలవు దొరుకుతుంది, సినిమాలు చూసుకోవచ్చు, అందుకని స్వాతంత్ర దినం. పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఆ రోజు అవకాశం వస్తుంది గాంధీ టోపీ పెట్టుకుని ఫోటో దిగుతానికి, అందుకని స్వాతంత్ర దినం. అంతే తప్ప స్వతంత్రం ఎందుకు వచ్చింది, స్వతంత్రం వచ్చిన తెచ్చుకున్న అవసరం ఏంటి, తెచ్చుకున్నాక దాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అని ఆలోచించడం కానీ ఎవరికి లేదు. ఈ స్వతంత్రాన్ని ఇందాక ఏల్చూరు గారు చెప్పినట్టు 10 లక్షల మంది ప్రాణాలు భారతదేశంలో ఆ రోజుల్లో 30 కోట్ల ప్రజానీకం ఉన్న రోజులు 20-30 కోట్ల ప్రజానీకం ఉన్నప్పట్లో 10 లక్షల మంది ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని విముక్తి గావించుకున్నారు. ఇవాళ భారతదేశం స్వతంత్రంగా ఉందా అంటే నాకు తెలిసైతే లేదు. భారతదేశం కాదు, భారతదేశంలో పౌరులు ఎవరో స్వతంత్రంగా లేరు. మనం స్వపరిపాలన మనమే పరిపాలించుకుంటున్నాం, మనమే ఓట్లు వేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ మనం గెలిపించుకునే నాయకులు ఎవరు? మన సరిగ్గా చూస్తున్నారా, మనకు కావాల్సినవన్నీ చేస్తున్నారా అని ఆలోచించట్లేదు. అలాగే ఈ ఆగస్టు 15 కేవలం ఈ చాక్లెట్లకి సెలవుకి సినిమాలకు వెళ్తానికి టోపీలు పెట్టుకుంటానికైనా కాదు, దాని ఔన్నత్యం ఉంది. ఈ దేశానికి, ఈ దేశ జెండాకి ఒక ఇది ఉంది. ఇవాళ జనగణ మనం వస్తే లేచి నుంచి చూడటం కూడా కష్టంగా ఉంది మనకి. అసలు పాట లేకపోతే దేశీయ జాతీయ గీతమా అని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇవన్నీ చాటి చెప్పడానికే ఇవాళ ఇతను ఒక సీరియల్ తెలియజాడు, టెలిఫిల్మ్ ఒకటి తీశాడు. ఆ ఫిలిం రేపు ఆగస్ట్ 15 చేస్తుంది. తన దేశాన్ని, దేశమే ఒక దేవతగా అనుకుని చేసిన ఈ టెలిసీరియల్ టెలిఫిలిం అందరూ చూడాలని, దేశభక్తిని పెంచుకోవాలని, దేశాన్ని గురించి తెలుసుకోవాలి ప్రతి పౌరుడు అని. మనకి మన సంస్కృతి కాకుండా పరాయ సంస్కృతి తెలుసుకోవటం తప్పులేదు, బట్ పరాయ సంస్కృతికి ఆకర్షితులైపోయి మొత్తం సంస్కృతిని మర్చిపోయి వదిలేసి వేరే చోట కలగటం తప్పు. మన జెండా ఈ టెలిఫిలింకి అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా. మన జెండా అని పెట్టాడు తను. కిరణ్ నాకు ఈ వీడియో చూపించాడు అన్నమాట. నిజంగా మనకున్న ఈ స్వాతంత్రం తేవటానికి తెచ్చినటువంటి మహానుభావుల గురించి, మన సంస్కృతి గురించి, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా లిరిక్ కానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించాడు. నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా కష్టపడ్డావు, బ్రహ్మాండం చేసావు, మేమందరం కూడా ఇలాంటి అప్పుడప్పుడు చాలామంది మర్చిపోతున్నందుకు సిగ్గుపడాలి. మన జెండా దీనికి చాలా పెద్ద కథ ఉంది. 2003 నా కంటి ముందు జరిగిన జెండాకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నేను రాసుకున్న ఒక లైన్. దాన్ని చేయడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. సో అసలు జెండాని ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న పాయింట్ని తీసుకుని చేసుకోవాల్సి వచ్చింది. దీనికి నేను ఒక్కడనే కాదు, నాకు సహాయ సహకారాలు అందించిన చాలామంది, నా టీం ఉంది. యాక్చువల్గా ఈ సినిమాకి కెమెరామెన్ దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, సెట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు బయట నార్మల్ సినిమాలో ఇచ్చే అమౌంట్స్ కాకుండా, సార్ నేను ఇలా చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు చేసి, ఎక్కడో రిమోట్ ప్లేస్లో కొంచెం తక్కువ ఖర్చు అవుతుందంటే ఆ రిమోట్ ప్లేస్కి ఒక 10-15 డేస్ వచ్చేసి నాతో పాటు కష్టపడి చేసి, వీకొడ్డా అని ఒక మారుమూల మండలం, చిన్న పల్లెటూరు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు చేసి దీన్ని ముందుకి తీసుకొచ్చారు. అసలు మన జెండా కాన్సెప్ట్లో మనకి క్రిస్మస్ అందరు క్రిస్టియన్స్ గ్రాండ్గా జరుపుకుంటారు, ముస్లిమ్స్ అందరూ రంజాన్ నిన్న అయింది గ్రాండ్గా జరుపుకుంటారు, హిందువులు హిందువులు పండుగలు గ్రాండ్గా జరుపుకుంటారు. ముగ్గురు కలిసి చేసుకోవాల్సిన ఒక పండుగ.
ఆగస్ట్ 15th ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు ఒక దేవుణ్ణి అవమానిస్తే కులాలు మతాలు ఘర్షణలకు దిగుతాయి అంతే కానీ రాజ్యాంగంలో ఎక్కడా గాని రాసిపెట్టలేదు దీనికి ఇంత శిక్ష ఉంటుంది అని కాకపోతే యాక్ట్ నంబర్ 1971 యాక్ట్ నంబర్ 69 ప్రకారం మన జెండాను అవమానపరిస్తే 3 ఏళ్ల కఠిన జైలు శిక్ష ఉంది దాన్ని ఎక్కడా అవలంబించలేదు సో ఈ రకంగా చూసుకుంటూ పోతే ఒక ఎమ్మెల్యే ఒక కాలేజీ స్టూడెంట్ ఒక చిన్న పిల్లగాడు ఎనీబడి యు టేక్ ఎనీబడి గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకోండి బ్యాంక్ ఎంప్లాయీస్ తీసుకోండి ఆగస్ట్ 15 నాడు ఎంతమంది సెల్యూట్ చేస్తున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎంఆర్ఓ డిఈఓ ఆఫీసర్స్ అంటే ఓకే అట్లీస్ట్ దే హ్యావ్ ది యాజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ దే హ్యావ్ టు పెర్ఫామ్ ది డ్యూటీ బట్ దట్ టు వాళ్ళు ఏంటంటే చేయాలి కాబట్టి చేస్తున్నాము అన్న టైప్లో వెళ్తున్న ఈ సమాజంలో ఫ్లాగ్ అనేది మనందరికీ టాప్ మోస్ట్లో ఉండాలని చెప్పి ఎందుకంటే అది అన్ని కులాలు మతాలు వర్గాలు అన్నింటినీ కలిపి యూనిటీ చేస్తుంది సో దాన్ని గౌరవించాలి దాన్ని దేవుడితో సమానంగా చూడాలి అన్న పాయింట్ని తీసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి దేవుడికి దండం పెట్టుకో దేవుడు పుస్తక మంచి ఉద్యోగం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఇన్ని చెప్తున్న వాళ్ళు జెండాని దండం పెట్టుకో జెండా కూడా సెల్యూట్ చేయి అన్న ఒక్క పాయింట్ని ఎందుకు మిస్ అవుతున్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే ఆ ఒక చిన్న పాయింట్ని మిస్ అయిపోతున్నారు కింద పడిన దేవుడి పటాన్ని తొక్కుకుండా వెళ్ళాం మనం తీసి ఆగి దండం పెట్టుకుని జోల పెట్టుకుంటాం అదే కింద పడిన ఒక ఫ్లాగ్ని చూసినా చూడకపోయినా అలా దాటుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్పలేదు ఇది మన తప్పు కాదు అది సో ఆ పాయింట్ని తీసుకుని చిన్నప్పటి నుంచి ఇలా మార్పు చేస్తే నెక్స్ట్ ఒక 25 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చే సమాజం మంచిగా ఉంటుందని ఒక ఫ్లాగ్ని అందరూ కలిసి సెల్యూట్ చేస్తే కుల మతాలకు అతీతంగా మనం చేస్తామని ఈ మతాలు కులాలను దూరంగా పెట్టి దీంట్లో కూడా ఒక లిరిక్ రాశారు Thank you.